శ్రీమాత్రే నమ కళ్యాణమే ధ్యేయంగా ప్రతీ నెల కృష్ణపక్ష చతుర్దశి నాడు మా స్వధర్మ సేవా ఫౌండేషన్ పక్షాన మా స్వధర్మ క్షేత్రంలో శ్రీ సర్వసిద్ధి నవచండీ హోమం నిర్వహించటానికి మేము సంకల్పం చేశాము ఎవరైతే ఈ హోమంలో తమ గోత్రనామాలతో పాల్గొనాలి గోత్రనామాలతో చేయించుకోవాలి అని అనుకునేటువంటి వారికి మంచి అవకాశము కింద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కు కాల్ చేయండి వివరాలు తెలుసుకోండి కేవలం మూడు వేల రూపాయలకు పన్నెండు హోమములు ఇది మా స్వధర్మ సేవా ఫౌండేషన్ మీకోసం కల్పించినటువంటి అద్భుతమైన అవకాశం ేయ సద్గుపర్ర దక్షిణానాయ శృంగేరీ శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్ాంగ ప్రణామములు సమర్పణ చేస్తూ అస్మత్ గిరుచరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మనే నమో నమ సుధర్మ టీవీకి స్వాగతం సుధర్మ టీవీలో మాస ఫలితముల్లో భాగంగా ఈ ఫిబ్రవరి మాసం అంటే తెలుగు మాసాల్లో పుష్యమాసంలో కొన్ని రోజులు మాఘమాసం ఆరంభ దివసాలు మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది మకర రాశి అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిస్తే ధనిష్ట ఒకటి రెండు పాదాలు వెరసి మకర రాశి మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిది వీరికి మంగళవారము శుక్రవారకం యోగదాయకంగా ఉంటుంది ఇక గ్రహ సంచార విషయం చూస్తే ఒకటో స్థానంలో సంచారం చేస్తున్న బృహస్పతి దోషంగా ఉంటుంది అదే ఒకటో స్థానంలో సంచారం చేస్తున్న శనిశ్చరుడు గొప్ప ఫలితం కాదు ఐదో స్థానంలో సంచారం చేస్తున్న రాహువు పదకొండో స్థానంలో సంచారం చేస్తున్న కేతువు యొక్క లాభదృష్టి మొత్తానికి గ్రహ సంచారం చూస్తే బుధుడు శుక్రుడు కేతువు శుభంగా ఉన్నాడు రవి గురులు అర్ధశుభులు వివాహాది శుభకార్యములకు సంబంధించినటువంటి చర్చలు సఫలమవుతాయి అవివాహితులకు వివాహ యోగము సిద్ధించబోతోంది ప్రయత్నములు మొదలుపెట్టండి ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి ఉండబోతోంది బాగా శ్రమపడండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఆచితూచి వ్యవహారాలు చేయండి స్థిరమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళండి స్థిరమైన ఫలితాలు అందుకుంటారు కీలకమైనటువంటి వ్యవహారముల ఎందు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు మంచి చేస్తాయి ఫిబ్రవరి మూడవ వారంలో ఒక వచ్చేటువంటి ఒక శుభవార్త శ్రవణం అనేటువంటిది మానసికంగా మీకు ప్రశాంతతను పెంచుతుంది అలాగే శత్రువులతో బాగా జాగ్రత్తగా ఉండండి శత్రు దృష్టి మీ మీదనే ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి అవసరానికి తగినటువంటి ధన సహాయం అనేటువంటిది అందుతుంది ఫిబ్రవరి మొదటి వారంలో అనారోగ్య సూచన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకోండి నిర్లక్ష్యం మాత్రం వద్దు ఒకటి మీకు మంచి సూచన ఇవ్వబోతున్నాను అసత్యం కానీ అధర్మం ఈ రెండింటికి దూరంగా ఉండండి మంచి ఫలితాలు పొందుతారు అలాగే సంగీత వాద్య కళాకారులకు మంచి ప్రోత్సాహకరమైనటువంటి రోజులు సంతానం లేనటువంటి వారు సంతానానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా సంతానం సిద్ధించేటువంటి రోజులు అని చెప్పవచ్చు రాజకీయ నాయకులకు పదవీగండం విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది మహిళలకు విపరీతమైన ఒత్తిడి మొత్తానికి శుభాశుభములతో మిశ్రమంగా ఉన్నటువంటి మాసమే మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసము మరిన్ని మంచి ఫలితాల పొందాలి అనుకుంటే నాలుగు ఆదివారాలు ప్రతి ఆదివారము మూడుసార్లు ఆదిత్య స్తోత్ర పారాయణం చేయటం నాలుగు శనివారాలు ప్రతి శనివారము పదకొండు సార్లు హనుమాన చాలీసా పారాయణం చేయటం కోతులకు అరటి పనులు ఇవ్వటం మీ చేత ఇటువంటి పరిహారాలు చెయ్యండి మంచి ఫలితాలు కూడా పొందుతారు మళ్ళీ వచ్చే మాసం మళ్ళీ కలుసుకుందాం నమస్కారం శ్రీమాత్రే నమ లోక కళ్యాణమే ధ్యేయంగా ప్రతీ నెల కృష్ణపక్ష చతుర్దశి నాడు మా స్వధర్మ సేవా ఫౌండేషన్ పక్షాన మా స్వధర్మ క్షేత్రంలో శ్రీ సర్వసిద్ధి నవచండీ హోమం నిర్వహించటానికి మేము సంకల్పం చేశాము ఎవరైతే ఈ హోమంలో తమ గోత్రనామాలతో పాల్గొనాలి గోత్రనామాలతో చేయించుకోవాలి అని అనుకునేటువంటి వారికి మంచి అవకాశము కింద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కు కాల్ చేయండి వివరాలు తెలుసుకోండి కేవలం మూడు వేల రూపాయలకు పన్నెండు హోమములు ఇది మా స్వధర్మ సేవా ఫౌండేషన్ మీకోసం కల్పించినటువంటి అద్భుతమైన అవకాశం శ్రీమాత్రే నమః